TV Fast News, Nenu Neeraja. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామం సర్పంచ్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఎంబ్రాయిడింగ్ మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడిపల్లి మండలంలోని యానమానసపల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు రాళ్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా కుప్పం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో బీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫోరం జిల్లా అధ్యక్షుడు నగరకంటి కాశయ్యగౌడ్ తెలిపారు. గతంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 100 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని తెలిపారు. బీసీ ఉద్యోగులు ఎవరు ఉద్యోగ విరమణ చెందినా వారికి మా తరపున సన్మానిస్తామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తూ కొలనుపాక చేరుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట నాయకులు ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి గారుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత బూటా సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. దళిత నేతగా బూటా సింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1986 నుండి 1989 వరకు ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1984 నుండి 1986 వరకు బూటా సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2004 నుండి 2006 వరకు బీహార్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వరుసగా ఎదురు దెబ్బలు తింటూ క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చే వారం సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. December 29 రాముడి విగ్రహంపై దాడి జరగ్గా 30వ తేదీన కొండ సమీపంలోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహం శిరచ్ఛేదనంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దిగడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడి రాచుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో టీకా డ్రై రన్ సందర్భంగా ఆయన హాస్పిటల్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒడిశాలోని ఐఐఎం సాంబల్పూర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి సాఫ్ట్వేర్లే రేపటి బహుళ జాతి కంపెనీలని పేర్కొన్నారు. చేగుంట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చేగుంట శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గోడపత్రికను విడుదల చేశాయి. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ నెల 4వ తేదీన అన్ని మండల పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇసుక దంద చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేవారిమని, ఇప్పుడున్న ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మార్చడం వల్లనే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. 3 రోజుల పాపను బ్రతుకుండగానే నిర్లక్ష్యంగా పంట పొలాల్లో వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామ శివారులో దారుణం. పంట పొలాల మధ్య వదిలిన శిశువు మృతి చెందింది. వ్యవసాయ కూలీల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిలుకూరు పోలీసులు.
వంటుమిల్లి మండలంలో నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొని ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బాధ్యత జగనన్నదే అని చెబుతూ ప్రజలందరి తరపున జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసిన జోగి రమేష్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని శ్రీ విద్యాధరణి సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర్ శర్మ గారు పాల్గొన్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు. ఇట్టి కార్యక్రమంలో వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి లష్కారే తయ్యబా కమాండర్ జాకీ ఉర్ రెహమాన్ లక్వీ అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది నిరోధక విభాగం అతన్ని అరెస్టు చేసింది. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి కేసులో 2015 నుండి బెయిల్పై ఉన్న లక్వీని పాక్లోని పంజాబ్కు చెందిన సిటిడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తోందని మూలుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. జైలు దగ్గరికి వచ్చిన సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థతకు గురైన గంగూలీని కోల్కతాలోని ఆసుపత్రికి తరలించారు. భారత క్రికెట్లో అత్యుత్తమ సేవకులలో ఒకరైన గంగూలీ ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగరంలోని దోమలకూడలో ఉన్న రామకృష్ణ మఠానికి చెందిన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమర్స్ ఎక్సలెన్స్ యోగా తరగతులను ఆన్లైన్లో ఏర్పాటు చేసింది. నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ తరగతులు జనవరి 4 నుండి 30 వరకు 4 వారాల పాటు జరగనున్నాయి. 16 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వారికి మాత్రమే అర్హులని తెలిపారు. కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వ్యవస్థ ప్రభుత్వం అన్నారు. ఎవరికీ భయపడేది లేదని అన్నారు. రాఘవరెడ్డిని తిట్టినా ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034